ఆదరణ లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చారా? నాకు సహాయం ఎక్కడా అనే స్థితిలో వచ్చారా? నాకు కూడా దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తారా అనే సందేహంతో వచ్చారా? ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎటువంటి నీరసలైన పరిస్థితుల్లో, శారీరకంగా మానసికంగా నీరసలైన పరిస్థితుల్లో వచ్చినా, మన కొండ ఆయనే అండి, మన కోట ఆయనే, మన దాగుస్థలం ఆయనే, మన ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయనే మన కొండ, ఆయనే మన కోట. దేవా, నీవు తప్ప నాకు వేరే దేవుడేడి? హూ డు ఐ హ్యావ్ ఇన్ హెవెన్స్ బట్ యు లార్డ్? హూ హ్యావ్ ఐ ఆన్ ఎర్త్ లార్డ్ బిసైడ్స్ యు? ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? భూమిలో నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈరోజు దేవుడు తప్ప మనకి దిక్కేదండి? నా కొండ నీవే, నా కోట నీవే, నా దాగుస్థలము నీవే, నా ఆశ్రయ దుర్గమైన దేవా. మనస్ఫూర్తిగా ఆయననే చూస్తూ, సింహాసనాసీనుడైన యేసయ్యనే చూస్తూ ఆయనని కీర్తిద్దాం. భజించి పూజించి ఆరాధించి
శబ్దముతో మహిమను పిలుదామా, మహిమను చెప్దామా. ఈరోజు మీరు ఒక్కలేదు, ఆయన నమ్ముకుని ఉన్న వారేమో, నా కుటుంబం కూడా రక్షించబడితే ఎంత బాగుండు అని అనుకున్నారేమో, అనుకుంటూ వచ్చారేమో, ప్రార్థన పూర్వకంగా వచ్చినారేమో. నా భర్త మారితే, నా భార్య మారితే, నా తల్లిదండ్రులు మారితే, నా బిడ్డలు మారితే ఎంత బాగుండు, మేమందరము కలిసి దేవుని సేవిస్తే ఎంత బాగుండు, ఎంత ధన్యత అని అనుకుని వచ్చినారేమో. ఆయనను నమ్ముకున్న మీరు వ్యక్తిగతంగా మీరు ఆయన యందు భయభక్తులతో మీరు ఆయనని సేవిస్తున్నట్లయితే ఆయన ఆశీర్వాదము 1000 తరముల వరకు ఉంటుందండి. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా. 1000 తరముల ఆశీర్వాదము దేవుడు ఇచ్చే దేవుడు. తరములు తరం తర తరములు దీవించే దేవుడు మన దేవుడు. ఆయనని సేవిస్తే ఇంతటితోటి ముగించలేదండి, ఇక మీదటనే ప్రారంభించబడ్డది. హల్లెలూయా. దిస్ హాస్ జస్ట్ బిగిన్. హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ జనరేషనలీ. Generational blessings come upon this every individual right now in the name of Jesus. Tara taramula aashirvaad.